నమస్తే వెల్కమ్ టు స్టడీ గైడ్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారా ఐటీయేతర ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా కెనడా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి కెనడాలో ఎలా స్థిరపడాలి కెనడా పిఆర్ వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి కెనడాలో చదువుకోవాలని చూస్తున్నారా అయితే ఎన్ని సంవత్సరాలు కెనడా స్టడీ వీసా పొందొచ్చు ఇలాంటి విషయాలు నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ఎక్సెలా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు ప్రస్తుతం వారు మనతో పాటు మనతో స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అనేక వివరాలు కూడా తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ముఖ్యంగా ఈ ఎక్సెలా ఇమిగ్రేషన్ అందిస్తున్నటువంటి సేవల గురించి ఒకసారి చెప్తారా ఎక్సెల్ వచ్చేసి స్టడీ వీసాకి హెల్ప్ చేస్తారండి యాజ్ వెల్ యాజ్గా ఇమిగ్రేషన్లో చేస్తారు స్టూడెంట్ వీసా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తాం ఆస్ట్రేలియా కెనడా జర్మనీ యూకే అన్ని కంట్రీస్ చేస్తాం దాంతోపాటు ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో దాంతోపాటు అక్కడ ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ఫ్యామిలీ వీసా లైక్ కెనడా పిఆర్ వీసా కానివ్వండి ఆస్ట్రేలియా పిఆర్ కానివ్వండి పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఇప్పుడు యూకేకి వెళ్ళి వాళ్ళు యూకే అంటే స్కిల్డ్ వర్క్ వీసా అని వర్క్ పర్మిట్ అది ఒకవేళ జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు జర్మనీకి వెళ్ళాలి అనుకుంటే ఐటీ పర్సన్స్ ఎవరైనా కానీ జర్మనీ కూడా వెళ్ళొచ్చు అండి ఇమిగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ వీసా రెండు చేస్తామండి ఎక్సెల్ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే స్టూడెంట్స్ కెరియర్కి వాళ్ళు హెల్ప్ చేయడానికి ఓకే ప్రెసెంట్లీ ఎక్సెల్ఆర్ ఇమిగ్రేషన్ ఏ దేశంలో స్టడీ కోసం ఆఫర్ చేస్తుందండి ప్రస్తుతం వచ్చేసి మనం కెనడా పిఆర్ చేస్తున్నామండి ఇమిగ్రేషన్ చేస్తున్నాం ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో కెనడాలో ఆరు ఆస్ట్రేలియాలో యూకేలో జర్మనీలో వాళ్ళ కోసం అనేది మనం పిఆర్ వీసా ప్రాసెస్ చేస్తున్నాం పిఆర్ వీసా ప్రాసెస్ అనేది కెనడాకి చేస్తున్నాం ప్రస్తుతం కెనడా ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా ఐటీ పర్సన్స్కి డిమాండింగ్ ఉంది దాంతోపాటు కెనడా ఎవరైతే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో గ్రాడ్యుయేషన్ తర్వాత ఎనీ డిగ్రీ ఏ సెక్టర్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉండండి ఇవన్నీ వాళ్ళందరినీ కెనడాకి అప్లై చేయొచ్చు విత్ ఫ్యామిలీతో మూవ్ కావచ్చు వారు ఇమీడియట్గా కెనడా పిఆర్ అనేది ఈ పిఆర్ అనేది వచ్చేసి 5 ఇయర్స్ వీసా ఉంటుందండి మీకు 3 ఇయర్స్ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది ఈ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు ఏ కంట్రీకైనా ట్రావెల్ కావచ్చు అండ్ వితౌట్ వీసా యూ కెన్ ట్రావెల్ టు యూఎస్లో కూడా వేరు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు అక్కడ దాంతోపాటు ఈ పిఆర్ అనేది మొత్తం 8 మంత్స్ ప్రాసెస్ ఉంటుంది దీంట్లో స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ ఉంటుంది దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ దానికి ఒక 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్కి మనం ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీయో తన స్టూడెంట్ ప్రొఫైల్ ఆర్ క్లయింట్ ప్రొఫైల్ చూస్తామన్నమాట తన ప్రొఫైల్ ఏంటిది తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది తను ఏం చదువు తన దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేస్తాం ఏ కంట్రీ అనేది ఓకే ఎందుకంటే వాళ్ళు ఏదో కంట్రీ అనుకొని వస్తారు బట్ ఆ కంట్రీస్కి వాళ్ళ ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి దాని ప్రకారమే వాళ్ళకి గైడ్ చేస్తాం అన్నమాట ఈ పర్టికులర్ కంట్రీకి ఈ రిక్వైర్మెంట్ ఉంది దీనికి ఇలా ఉంటుంది ఈ ఎవాల్యుయేషన్ చేస్తే ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ చేస్తాం ఓకే మరి మీరు చెప్పినట్టుగా కెనడాలో పిఆర్ కోసం అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలిజిబిలిటీస్ ఉండాలండి ఎలిజిబిలిటీ వచ్చేసి బేసిక్గా మనకి ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ అండి ఓకే ఈ 4 ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి కెనడాకి మనం అప్లై చేయాలంటే ఏజ్ వచ్చేసి మనం 47 వరకు అప్లై చేసుకోవచ్చు ఏంటంటే 35 లోపల అప్లై చేస్తే తన ఏజ్కి వచ్చేసి ఫుల్ పాయింట్స్ వస్తాయి 35 దాటిందంటే పాయింట్స్ అనేది తగ్గుతాయి ఇంకోటి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీకి అప్లై చేయొచ్చు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకే దాంతోపాటు ఇప్పుడు ఇంటర్ తర్వాత కొంతమంది డిప్లొమా చేస్తారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి అండ్ దానితో పాటు వచ్చేసి ఎనీ ఎక్స్పీరియన్స్ నాన్ ఐటీ కానివ్వండి ఐటీ కానివ్వండి ఎవరైనా కానీ కెనడాకి అప్లై చేయొచ్చు ఈజీగా సెటిల్ కావడానికి ఇంకా జాబ్స్ దొరకడానికి ఇంకా ఈజీ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ చూసి ఆల్మోస్ట్ కెనడాలో వచ్చేసి 1 మిలియన్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి వచ్చేసి పిఆర్ హోల్డర్ రిక్వైర్మెంట్ చాలా ఉంది అక్కడ మరి ఈ మ్యాక్స్ స్కోర్ ఎలా పొందాలి లేదంటే ఐఎల్ట్స్ ట్రైనింగ్ గురించి పిఆర్లో ఎలా అండి చూసుకోవడం అంటే యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ చూస్తామండి క్లయింట్ ఒక ప్రొఫైల్ తీసుకొచ్చేప్పుడు దాంట్లో చూస్తామన్నమాట తన ఆక్యుపేషన్స్ కానివ్వండి తన జాబ్ ప్రొఫైల్ కానివ్వండి కెనడాలో ఎంత డిమాండ్ చేస్తుంది ఓకే దాంట్లో ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ అనేది కెనడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు ఎందుకంటే వీ హ్యావ్ ఎ కన్సల్టెన్సీ ఇన్ టొరంటో అనమాట టొరంటోలో కూడా కన్సల్టెన్సీ ఉంది అక్కడ నుండి కూడా వాళ్ళు అవాల్యుయేట్ చేసి మాకు పంపి యాజ్ పర్ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగా అవాల్యుయేట్ చేస్తారు ఈ అవాల్యుయేషన్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి దాంతోపాటు వాళ్ళకి అక్కడ జాబ్ ఆప్షన్స్ ఏమున్నాయి జాబ్ టైటిల్స్ ఏమున్నాయి వాళ్ళు దేంట్లో జాబ్స్ ఎక్కువ చేయగలుగుతారు వాళ్ళ శాలరీస్ ఏముంటాయి ఓకే వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఓకే ఎన్ఓసి కోడ్ ఓకే ఏ ప్రొవిన్సెస్లో ఎంత డిమాండ్ చేస్తుంది ప్రొఫైల్ తన ఐఎల్ స్కోర్ ఎంత రావాలి అండ్ సిఆర్ఎస్ స్కోర్ ఎంత సిఆర్ఎస్ అంటే కాంప్రహెన్సింగ్ ర్యాంకింగ్ సిస్టమ్ దానిపైనే ప్రొఫైల్స్ అనేది కెనడియన్ గవర్నమెంట్ అనేది పిక్ చేస్తుంది ఈ రిపోర్ట్ వాళ్ళు వితిన్ 24 అవర్స్ మనకి ఇస్తారు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సేమ్ రిపోర్ట్ మేము క్లయింట్కి పంపిస్తాం క్లయింట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళకి ఒకసారి క్లారిఫై ఇస్తాం వాళ్ళ ప్రొఫైల్ పైన ఈ ప్రొఫైల్ ఇలా ఉంది మీ దగ్గర ఇంత రిక్వైర్మెంట్ ఉంది ఇలా తెచ్చుకుంటే ఈ ప్రాసెస్ ఈ వీసా వస్తుంది ఎన్ని మంత్స్లో వీసా వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటాయో క్లారిఫై చేసిన తర్వాతనే మనం వీసా ప్రాసెస్ చేస్తామండి ఓకేనండి మరి కుకుట్పల్లి నుంచి చంద్రకాంత్ గారు మీతో మాట్లాడేందుకు లైన్లో ఉన్నారు నమస్తే అండి చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి చెప్పండి చంద్రకాంత్ గారు సార్ నేను చంద్రకాంత్ ఇది నాది బీటెక్ 2000
సో నా బిటెక్ అనేది 2019 లో 18 లో డిస్కంటిన్యూడ్ 18 లో డిస్కంటిన్యూ అవును సార్ కంప్యూటర్ సైన్స్ సో రీసెంట్ గా మా ఫ్రెండ్ అనేది అబ్రాడ్ లో ఉన్నాడు కెనడాలో వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా ప్లైన ఆన్లైన్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారు చెప్పండి సో మనకి ఆప్షన్ ఉంటుందా అడ్వాన్స్ డిప్లొమా చేయడానికి స్టూడెంట్ వీసా కాండి स्टूडेंट वीजा चयी प्रॉब्लम लेकिन तन प्रोफाइल क्लियर पंपे दाने बटी मैं चूसा ये कंट्री तन एलिजिबिलिटी यूनिवर्सिटी की रिक्वायरमेंट उ तन आईएएस एंतने मैं कॉलेज शॉर्ट लिस्ट वाले चुपता दाने तरह प्रोसेस जो ओके అండి మరి మీరు చెప్పారు ఇందాక కెనడాలో పిఆర్ గురించి అదే విధంగా ఐఎల్స్ గురించి మ్యాక్ స్కోరింగ్ గురించి మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటే ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది ఎలా కంటిన్యూ అవుతారండి అక్కడ ఓకే వన్స్ ఎలిజిబిలిటీ అయిన తర్వాత చూసాం అన్నమాట అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది ఇట్లా ఓకే ఫస్ట్ అనేది ఈసీ అనేది జరుగుతుంది ఈసీ ఏంటంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కెండెన్స్ స్టాండర్డ్ వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేవా అని వెరిఫై చేస్తారు దాంతో పాటు అది వెరిఫికేషన్ అయిన తర్వాత వారు ఐఎల్స్ అనేది రాయాల్సి వస్తుంది ఐఎల్స్ అంటే రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ లిజనింగ్ ఫోర్ మాడ్యూల్స్ ఉంటాయి దాంట్లో ఇంత స్కోర్ తెచ్చుకోవాలి అనేది వాళ్ళు చెప్తారన్నమాట దాని రిక్వైర్మెంట్ 6 ఒక్కొక్క ప్రొవిన్సెస్ది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా తెస్తే దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనేది మనం 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి కెనడాలో ఒకటి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఉంటుంది ఒకటి పిఎన్పి ఉంటుంది ఒకటి ఏఏపీపీ ఉంటుంది ఓకే అవి మూడిట్లో మనం చెక్ చేస్తామన్నమాట దేనికి ఎలిజిబిలిటీ ఉంది ఏ వాళ్ళ సిఆర్ స్కోర్ ఎంత దేనికి సూట్ అవుతుంది అనేది చూసిన తర్వాతనే ఆ ప్రోగ్రామ్కి అప్లై చేసిన తర్వాత ఏదైతే ప్రోగ్రామ్ నుంచి ఒక వీసా పిక్ అవుతుందో ఓకే అక్కడ నుంచి ఒక వీసా పిక్ అయిన తర్వాత మనం జాబ్ అసిస్టెన్స్ ఇస్తాం వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ ఏంది అంటే వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత ఆ కంట్రీలో మేము జాబ్ పోర్టల్స్తో టైఅప్ ఉంటాం ఓకే ఆ జాబ్ టైఅప్ ఉన్నప్పుడు రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం అక్కడ ఓకే యాజ్ పర్ అ కంట్రీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా రెజ్యూమే మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం ఏవైతే రెస్పాన్సెస్ వస్తాయో ఏవైతే రెస్పాన్స్ వస్తాయో ఇవన్నీ వచ్చినాక వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కూడా దాంట్లో హెల్ప్ అనేది జరుగుతుంది అన్నమాట ఈవెన్ టొరంటోలో కూడా కన్సల్టెన్సీ ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా వాళ్ళకి అకామిడేషన్ టైప్ అనివ్వండి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ లాంటివి కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఎక్సెలా సైడ్ నుంచి ఓకే అండి మరి మీతో మాట్లాడేందుకు గుంటూరు నుంచి పరమేశ్వర్ రావు గారి లైన్ లో ఉన్నారు నమస్తే అండి మాట్లాడండి సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ మా అబ్బాయి యూకే వెళ్ళి ఎంఎస్ పూర్తి చేశాడు సార్ ఓకే అది ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు సార్ చెప్పండి సార్ వాడికి ఏదైతే అంటే జాబ్ పరంగా ఎక్కడైతే ఇస్తుంది సార్ అంటే జాబ్ చేయడానికి చూస్తున్నారండి అంటే షెడ్యూల్ కావడానిక అవునండి సార్ ఓకే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి ఇప్పుడు మన జనవతన వచ్చారండి ఇండియాకి అంటే వాళ్ళకి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏముంది అంటున్నాను ఎన్ని ఇయర్స్ ఉంది వర్క్ లేదు సార్ ఒకటి ఎక్కడ లేదు ఇప్పుడు ఓకే మినిమం 1 ఇయర్ అన్న ఎక్స్‌పీరియన్స్ కావాలండి మాస్టర్స్ అయిపోయింది అంటున్నారు కాబట్టి మాస్టర్స్ తర్వాత 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనం అప్లై చేయొచ్చు కెనడా పిఆర్ కి ఓకే అండి ఇందాక మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి చెప్పారు పిఎన్పి ఏఐపిపిఎన్ దాని గురించి ఒకసారి డీటెయిల్గా చెప్తారండి ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక పూల్ లాంటిది అండి దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయన్నమాట అంటే ఇంజనీరింగ్ ప్రొఫైల్స్ ఐటీ ప్రొఫైల్స్ నాన్ ఐటీ ప్రొఫైల్స్ ప్రతి ఒక్క ప్రొఫైల్ ఉంటుంది ఓకే వాళ్ళు ఏంటంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది దానికి ఓకే ఆ ర్యాంకింగ్ మీట్ అవుతుంది దాంట్లో నుంచి ప్రొఫైల్ పిక్ అవుతుంది దాంట్లో నుంచి ప్రొఫైల్ పిక్ అయిందంటే మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎన్పి పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్ ఇది స్టేట్ స్పాన్సర్ వీసా అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఐఎల్స్ 8777 వస్తేనే మనం కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చు లేకుంటే అప్లై చేయడానికి రాదు అని అది ఎక్స్ప్రెస్ ఎంట్రీగా ఉంటుంది ఓకే ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది దానికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఆ కట్ ఆఫ్ మీట్ కావాలి కాబట్టి దాంట్లో నుంచి 8777 రావడం కంపల్సరీ ఓకే లేదు ఐఎల్స్ తక్కువ వచ్చింది 6 or more than 6 వచ్చిందంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ అనమాట పిఎన్పి కూడా మనం ఛాన్సెస్ ఉంటాయి అప్లై చేయడానికి ఎందుకంటే కొన్ని ప్రొవిన్సెస్ అక్కడ తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి అంటే ఒక ఆల్బర్టా అనే ప్రొవిన్సెస్ ఉన్నాయి కొన్ని ప్రొవిన్సెస్ ఏంటంటే 6 పైన కూడా తీసుకుంటాయి సిఆర్ఎస్ తక్కువ ఉన్నా కానీ 300 or 350 or 400 ఉన్నా కానీ దానిపైన కూడా వాళ్ళు ప్రొఫైల్ అనేది పిక్ చేస్తారు ఒకవేళ పిఎన్పి త్రూ అంటే స్టే మీ ఆక్యుపేషన్ మ్యాచ్ కావాలి మీ ఐఎల్ స్కోర్ మీ సిఆర్ఎస్ స్కోర్ పర్టికులర్ ప్రొవిన్సెస్కి కూడా మ్యాచ్ కావాలి ఏదైతే ప్రొవిన్సెస్కి మ్యాచ్ అవుతుందో అదే ప్రొవిన్సెస్ నుంచి మీ ప్రొఫైల్ పిక్ అవుతే ఏదైతే ప్రొవిన్సెస్ నుంచి మీ ప్రొఫైల్ పిక్ అయిందో ఆ ప్రొవిన్సెస్లో కంపల్సరీగా మీరు 2 ఇయర్స్ వర్క్ చేయాలి ఓకే తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు ఓకే అండ్ లాస్ట్ ఏఐపిపి అంటే అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ దీంట్లో ఎలా ఉంటుందంటే సార్ దీంట్లో 4 స్టేట్స్ ఉంటాయి ఈ 4 స్టేట్స్లో కానీ ఐఎస్ తక్కువ వచ్చినా మీకు పర్లేదు లైక్
ఫోర్ ఆర్ ఫైవ్ ఈచ్ మోడ్యూల్ సిక్స్ వచ్చినా పర్లేదు, బట్ ఏంటంటే ఆ కంట్రీ నుంచి ఆఫర్ లెటర్ రావడం కంపల్సరీ ఫర్ దిస్ ఏఐపిపికి. ఆఫర్ లెటర్ వస్తే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఐఎస్ తక్కువ వచ్చినా మనం అప్లై చేయొచ్చు. ఈ ఒకవేళ సిక్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం పేషెన్స్ అనేది ఉండాలి. డెఫినెట్లీ వాళ్ళకి పిఆర్ అనేది ఎయిట్ మంత్స్లో వస్తుంది. మరో కాలర్ మేదిపట్నం నుంచి పాండు గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి పాండు గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. మా బాబు బిటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది సార్. ఓకే, అదే ఇప్పుడు ఎంఎస్ మంచి కాలేజ్లో పోవాలంటే కంప్యూటర్ సార్ దగ్గర. సారీ హలో చెప్పండి. అంటే ఎంఎస్ చదవడానికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అదే సార్, స్టూడెంట్ వీసాకి మీరు ప్లాన్ చేస్తున్నారా అని. స్టూడెంట్ వీసాకా? యా, స్టూడెంట్ వీసాకి ఎంఎస్కి వెళ్ళొచ్చు అండి. మేబీ కెనడాకి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియాకి కూడా వెళ్ళొచ్చు అండి. ఓకే, మరి ఆస్ట్రేలియా యూకే జర్మనీలకు ఈ వీసాలు ఎలా ఉంటాయండి? అంటే టూరిస్ట్ వీసా కావచ్చు, ఇంకా వీసా కావచ్చు. మీ ఎక్సలా నుంచి మీరు ఎలాంటి చేస్తున్నారు? ఆస్ట్రేలియా పిఆర్ చేస్తామండి, సేమ్ పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అది కూడా ఎయిట్ మంత్స్ ప్రాసెస్ ఉంటుంది. దాని రిక్వైర్మెంట్ కూడా ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, దానికి పీటీ కావాలి. ఓకే, ఇప్పుడు దీనికి ఐఎల్స్ ఎలా, దానికి పీటీ కావాలి. అది కూడా సేమ్ ఎయిట్ మంత్స్ ప్రాసెస్. దానికి కూడా 189, 190 వీసాస్ ఉంటాయి ఆస్ట్రేలియా పిఆర్కి కూడా. ఓకే, దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. 189 అంటే మీరు ఎక్కడైనా ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. 190 అంటే పర్టికులర్ స్టేట్ పర్మిషన్ వీసా. సేమ్ ఇలానే దానికి కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని కూడా పూల్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ దాని తర్వాత యూకే అనేది ఐటీ ప్రొఫెషనల్స్కి అది సెట్ అవుతుందండి. యూకే ఎట్లా అంటే వర్క్ పర్మిట్ వీసా. అది ఈ వర్క్ పర్మిట్ అనేది 2.5 to 3 years వస్తుంది. ఓకే, దీనికి ఏంటంటే ఫస్ట్ రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి మనం. రెజ్యూమ్ మార్కెటింగ్ ఏంటంటే వాళ్ళు అయితే జాబ్స్ చేశారు, వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో, ఫస్ట్ ఒక 3 to 4 months అక్కడ రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే అక్కడ నుంచి ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆఫర్ లెటర్ వాళ్ళకి వస్తే ఆఫర్ లెటర్ బేస్ చేసుకుని మనం వర్క్ పర్మిట్ వాళ్ళకి చేయాలి. ఇది ఇలా యూకే ప్రాసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా. అది జాబ్ సీకర్ వీసా అనేది 6 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. అది ఆ 6 months ప్రాసెస్లో వాళ్ళకి వీసా వచ్చేది కూడా 6 months. ఆ 6 months వాళ్ళు జాబ్ అనేది అక్కడ వెళ్ళి క్రాక్ చేయాలి. జస్ట్ జర్మనీ జాబ్ సీకర్ వీసా అయింది అంటే అక్కడ వెళ్ళి జాబ్ మనం వెతుకోవాలి. మనం కూడా రెజ్యూమ్ మార్కెటింగ్, మనం జాబ్ అసిస్టెంట్స్ ఇక్కడ కూడా 100% ఎక్సెల్ నుంచి జరుగుతుంది. బట్ వాళ్ళు కూడా వాళ్ళంతలో ట్రై చేయాలి అక్కడ. ఒకవేళ జాబ్ వస్తే వాళ్ళకి వర్క్ పర్మిట్, వర్క్ పర్మిట్ నుంచి పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది జాబ్ సీకర్ ఆఫ్ జర్మనీ. ఇంకోటి వచ్చేసి మనం స్టూడెంట్ వీసా కూడా చేస్తాం. స్టూడెంట్ వీసా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ చేస్తాం, మాస్టర్స్ కానివ్వండి, అన్ని కంట్రీస్ మాస్టర్స్ కూడా చేస్తాం మనం. దీంట్లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్ వీసాలో ఫస్ట్ తన బ్యాక్గ్రౌండ్ ఏంటిది, స్టూడెంట్ వాళ్ళ కోర్స్ ఏ చేయాలి అనుకుంటున్నారు, వాళ్ళకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఏంటిది, ఓకే వాళ్ళకి ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎంత పర్సెంట్ వచ్చింది వాళ్ళకి బీటెక్లో కానివ్వండి, తర్వాత మాస్టర్స్ చేయడానికి పోతే ఇంటర్మీడియట్లో ఎంత బ్యాక్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి కాలేజ్ అనేది మనం షార్ట్లిస్ట్ చేస్తాం. షార్ట్లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 4 to 6 months ప్రాసెస్. దీంట్లో ఇంటెక్స్ ఉంటాయి అన్నమాట, 3 intakes ఉంటాయి. ఆ ఇంటెక్స్ ముందు మనం అప్లై చేయాలి. ఓకే, ఒక్కొక్క ఇంటెక్కి ఒక్కొక్క కేటగిరీలా డెడ్ లైన్స్ అనేది ఉంటాయి యూనివర్సిటీవి. అప్పుడు మనం అప్లై చేస్తే ఏంటంటే వాళ్ళు దాని ప్రకారంగా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి స్టెప్ బై స్టెప్ అనే ప్రాసెస్ దాంట్లో కూడా జరుగుతుంది. బెల్లంపల్లి నుంచి మరో కాలర్ రెడ్డి గారు లైన్ ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి. మా బాబుకి ఇంజనీరింగ్ అయిపోయింది సార్. ఓకే, ఇంజనీరింగ్ ఈసీఈ బ్రాంచ్ లో అయిపోయింది, కంప్లీట్ అయింది సార్. ఓకే సార్, చెప్పండి సార్, వినిపిస్తుంది. జాబ్ చేస్తున్నాడు, 1 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? 1 year అండి. 1 year ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు మేము కెనడా వెళ్ళాలంటే పాసిబిలిటీ ఉందా? బాబుది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అండి? కంప్లీట్ సార్, కంప్లీట్ అయింది, జాబ్ కూడా. ఓకే ఓకే, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. 2 years? యా, 2 years ఉండాలి. ఏ ఫీల్డ్ లో అయినా పర్లేదు, బట్ 2 years ఉండాలి. 2 years? ఎంఎస్ చేయడానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే తనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆఫర్ లెటర్ ఎక్స్పీరియన్స్ లెటర్ చూపించవచ్చు. ఆ 1 year గ్యాప్ ఉంది కాబట్టి తను ఎంఎస్కి అప్లై చేసుకోవచ్చు కెనడాకి కూడా. ఓకే, ఇన్ కేస్ ఇలాంటి వారు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్ వీసాతో పాటు పార్ట్ టైం ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేసుకునేందుకు గెట్ ఆన్ అయ్యేందుకు ఏమైనా ఉన్నాయండి? ఎస్ చేసుకోవచ్చు అండి, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత మేము కూడా అసిస్ట్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ 2500
స్టూడెంట్స్ వెళ్తుంటారు. ఓకే, కాలేజెస్కి కానివ్వండి, ఎవరు యూనివర్సిటీస్కి కానివ్వండి, వెళ్తుంటారు. వేరే వేరే కంట్రీస్కి కూడా వెళ్తుంటారు. అక్కడ నుంచి కూడా ఏమైనా రిఫరెన్స్ మా సైడ్ నుంచి మా స్టూడెంట్స్ ఏమైనా ఇస్తే మేము పర్టికులర్ వెళ్ళే వాళ్ళ కొత్త స్టూడెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అది ఓకే. చాలామంది కాలర్స్తో అంటే పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించేది స్టూడెంట్స్ని అక్కడ పంపించిన తర్వాత ఒక జాబ్ ఓరియంటెడ్ ఏదైనా ఉంటే అంటే పర్టికులర్గా శాలరీస్ ఎలా ఉంటాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు స్టూడెంట్ వీసా పోతే పార్ట్ టైం జాబ్కి అసెస్ చేస్తాం మనం. ఓకే, ఇంకోటి వచ్చేసి ఎవరైతే సెటిల్ కావడానికి పోతున్నారో కెనడాకి, వాళ్ళకి ఫ్యామిలీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ కెనడన్ గవర్నమెంట్స్ కానివ్వండి, వేరే గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళకి అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ సర్వీసెస్ కూడా ఇస్తారు. ఓకే, ఫ్యామిలీతో మూవ్ కావచ్చు. ఓకే, ఫ్యూచర్లో వాళ్ళు మ్యారీడ్ అయినా కానివ్వండి ఆ ఫ్యామిలీని తీసుకుపోవచ్చు. వాళ్ళ స్పౌస్ కూడా ఈక్వల్గా వాళ్ళతో జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది, మెడికల్స్ ఉంటుంది, దాంతో పార్ట్ టైం ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి 100% డాక్యుమెంట్ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఫ్యూచర్లో అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకూడదు. ఓకే, ఇంకోటి మా సైడ్ నుంచి జాబ్ అసిస్టెన్స్ కూడా వాళ్ళకి 100% ఉంటుంది డాక్యుమెంటేషన్తో సహా, ఎందుకంటే వాళ్ళు కూడా పేషెన్సీ ఉండాలి, వాళ్ళు కూడా న్యూస్ ఇవ్వ చూడాలి. అయితే కంట్రీకి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు, ఆ కంట్రీని కూడా న్యూస్ కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి చూస్తుంటే వాళ్ళు కూడా ఒక డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ తోటి మాకు కూడా వాళ్ళు క్లారిఫై చేయొచ్చు. అవును, ఒకప్పుడు అంటే ఫారిన్లో స్టడీస్ అంటే కొన్ని డ్రీమ్ స్టేట్స్ ఉండేవి, బట్ ఇప్పుడు కెనడా కూడా చాలా మంది స్టూడెంట్స్ ఒక డ్రీమ్ రోల్ స్టేట్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కెనడా ఇస్ మోస్ట్, ఎందుకంటే దబ్బున సెటిల్ కావాలి అన్నా కానివ్వండి, దబ్బున స్టూడెంట్ కోసం స్టూడెంట్ వీసా కావాలి అన్నా కానీ, టూరిస్ట్ వీసా కానీ కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది. ఎందుకంటే ఇంకా యూకే ఇక వర్క్ పర్మిట్ ఏంటంటే పర్మనెంట్ సెటిల్ కావడానికి అయితే కెనడా ఇంకా ఆస్ట్రేలియా అనే ఆప్షన్ ఉంది ప్రస్తుతం. ఒకవేళ న్యూలీ స్టూడెంట్ రీసెంట్గా పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, లేదంటే పాస్ అయినాక ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ పెట్టి కూడా వాళ్ళు స్టూడెంట్ వీసా కూడా ట్రై చేయొచ్చు. స్టూడెంట్ వీసా కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. స్టూడెంట్ వీసా నుంచి ఇప్పుడు కెనడాకి స్టూడెంట్ వీసా అప్లై చేయాలంటే దాని కోర్స్ ఉంటుంది 2+3 అనేది. 2 ఇయర్స్ స్టడీ చేయాలి, 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ 2 ఇయర్స్లో వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ అనేది చదువుకోవచ్చు, దాంతోపాటు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. వీక్లీ ఇన్ని అవర్స్ 20 అవర్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఒకవేళ వర్క్ పర్మిట్ వచ్చేసింది అనుకోండి ఆ 3 ఇయర్స్, ఆ 3 ఇయర్స్లో వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. ఓకే, మరి మీ ఎక్సెల్ఆర్ నుంచి ఈ ఐఎల్స్ ట్రైనింగ్ సంబంధించి ఏమైనా కోర్సెస్ కానీ గైడెన్స్ కానీ? చాలామంది రూమర్స్ ఏంటంటే ఐఎల్స్ రాదు మాకు, ట్రైన్ చేసుకోవాలి అంటే. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కానివ్వండి ఐఎల్స్ క్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు పిఆర్కి అప్లై చేయాలి అంటే జనరల్ ఐఎల్స్ కావాలి. ఇప్పుడు మీరు స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి అంటే దానికి అకాడమిక్ కావాలి. ఓకే, దానికి టూ కోర్సెస్ కూడా మాకు ట్రైన్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ క్లాసెస్ ఆర్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా స్కోర్ పెంచుకోవాలి, పీటీఏలో కానివ్వండి, ఐఎల్స్లో కానివ్వండి, దేంట్లో అయినా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ని చూస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఓకే, చూసి వాళ్ళకి మార్క్స్ తీసుకోవడం కానివ్వండి జరుగుతాయండి. పర్ఫెక్ట్గా ట్రైన్ చేసిన తర్వాతనే వాళ్ళకి రాయమని చెప్తారు. ఓకే, మంచిర్యాల నుంచి అనిల్ కుమార్ గారు లైన్లో ఉన్నారు, నమస్తే అండి, చెప్పండి. నా పేరు అనిల్ కుమార్ అండి. యాక్చువల్గా నాకు ఐటీ ప్రొఫెషనల్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో నేను జర్మనీ కానీ కెనడా కానీ ప్లాన్ చేసుకున్నాను అనుకుంటున్నాను, ప్రాసెస్ ఏంటో చెప్పాలంటారా? ఓకే ఓకే, సరే, మీకు ఎన్ని 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అవునండి. ఓకే, దేంట్లో ఉందండి ఎక్స్పీరియన్స్? ఐటీ ప్రొఫెషనల్. ఐటీ ప్రొఫెషనల్లో ఉందా? అయితే మీరు మీ ఏజ్ ఎంత అండి? 34. అయితే మీరు కెనడాకి ప్లాన్ చేసుకోవచ్చు సార్. మీరు ఐఎల్స్ కంపల్సరీ అండి. బేసిక్ గా మీరు అక్కడ జాబ్ చేయాలంటే బేసిక్ ఇంగ్లీష్ అయితే రావాలి కదా మనం మాట్లాడడానికి. ఆస్ట్రేలియా పిఆర్ ఉంటుందండి, మన రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి, దానికి పీటీ రావాలి దానికి. జర్మనీ జాబ్ సీకర్ వీసా సార్, 6 మంత్స్ వీసా. ఇప్పుడు మీరు మోడిట్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, బట్ మీరు దబ్బున మీరు సెటిల్ కావాలి అంటే కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే ఓకేనండి, మరి చాలామంది అంటే ఐఎల్ట్స్ తర్వాత చాలామంది టూరిస్ట్ వీసా గురించి కూడా ట్రై చేస్తూ ఉంటారు, సో అలాంటి వారికి మీ ఎక్సెల్ఆర్ నుంచి ఇచ్చే గైడెన్స్ ఏంటి? టూరిస్ట్ వీసా కూడా ట్రై చేయొచ్చు, విజిట్ వీసా కూడా ట్రై చేయొచ్చు. విజిట్ వీసా ఎలా ఉంటుందంటే ఎవరైనా ఆల్రెడీ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, పిఆర్ హోల్డర్ కానివ్వండి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, మోర్ దెన్ 2 ఇయర్స్ ఉన్నారో, వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళు పిలుస్తున్నారో ఇక్కడ నుండి, ఇండియా నుంచి, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆ ఇన్విటేషన్లో రీజన్ ఉండాలి, రీజన్ మెన్షన్ చేయాలన్నమాట. పర్టికులర్ రీజన్ తగ్గట్టు వాళ్ళకి ప్రూఫ్స్ కూడా ఉండాలి. అంటే డ్యూరేషన్ ఏమైనా మెన్షన్ చేస్తారండి? డ్యూరేషన్ డిపెండ్ అపాన్ ద రీజన్ అండి. యాక్చువల్గా వీసా వచ్చేది అది 60-90 డేస్ వీసా, బట్ వాళ్ళ రీజన్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేస్తారు, బట్ అది ఓన్లీ ఫర్ విజిట్ పర్పస్. ఓకే, మరి అక్కడ పోయి మళ్ళీ వర్క్ చేసుకోవాలి అంటే దానిపైన కుదరదు. విజిట్ పైన ఫండ్స్ చూపించాల్సి వస్తుంది. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, లీవ్ లెటర్ లాంటివి టూరిస్ట్ వీసాకి ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కంబ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి సార్ దాన్ని, అప్పుడు దెన్ మనం విజిట్ వీసాకి ప్లాన్ చేసుకోవచ్చు. టూరిస్ట్ వీసా కూడా వస్తుంది, బట్ టూరిస్ట్ వీసా కూడా హోటల్ బుకింగ్ లాంటివి
ఇంటర్వ్యూ అని జరుగుతుంటాయి అన్నమాట. వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడే తిరగాలనుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళు వీజాను ఎక్స్టేంజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా పాస్ అయిన విద్యార్థులు అనేక ఆప్షన్స్ పెట్టుకొని ఇప్పుడు కొంతమంది డైలమాలో ఉంటారు. సో చాలామందికి ఫారెన్ వెళ్ళి అబ్రాడ్లో మంచి కోర్సెస్ చేయాలని, సో అలాంటి వారికి కెనడాలో ప్రస్తుతం ఆఫర్ చేస్తున్నట్టు కోర్సెస్ గురించి, పిఆర్ గురించి ఒక్కసారి మళ్ళీ గైడెన్స్ ఇస్తారండి. వాళ్ళకి ఇప్పుడు కెనడా స్టూడెంట్ వీసాకి ట్రై చేయాలి అంటే మాస్టర్స్కి ట్రై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకోటి వచ్చేసి వాళ్ళ కోర్స్ ఏందో ఫస్ట్ చూడాలి, దానికి వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఇప్పుడు కెనడాలో చాలా స్టేట్స్ ఉంటాయండి, ఆ స్టేట్స్లో వాళ్ళకి ఏ యూనివర్సిటీ ఎలా వస్తుందో, వాళ్ళ కోర్స్ ఎక్కడ ఉందో డిమాండింగ్, దానికి అక్కడ పంపించాల్సి వస్తుంది. ఐఎల్స్ రిక్వైర్మెంట్ పైన కూడా చూసిన తర్వాతనే వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఈ స్టేట్ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, ఈ యూనివర్సిటీ వాళ్ళకి రావచ్చు అనేది చేసిన తర్వాతనే వాళ్ళకి ప్రాసెస్ మూవ్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ ఒక స్టేట్ అనుకొని వస్తాడు, బట్ దానికి వాళ్ళ ప్రొఫైల్ అనేది సెట్ కాదు. మనం ఏం చేస్తామంటే ఆ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత దానికి బెస్ట్ యూనివర్సిటీ ఏంటిది, ఆ కోర్స్కి దానికి బెస్ట్ స్టేట్ ఏంటిది అని దాన్ని చూసి మనం పంపిస్తాం, ప్రాసెస్ చేస్తామండి. దాన్ని బట్టి ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఈజ్ కంపల్సరీ. ఓకే, మరి చాలామందికి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కాకుండా ఈ పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఇతర టెస్ట్లు కావచ్చు ఏమైనా ఉంటాయండి కెనడాలో ఆప్ చేసుకునే వారికి? ఇక కెనడాలో ఎవరైనా జాబ్ చేసుకోవచ్చండి, నో ఐటీ నాన్ ఐటీ, ఇప్పుడు చిన్న జాబ్స్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈవెన్ డేటా ఎంట్రీ నుంచి ఐటీ పర్సన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. మ్యాక్స్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు, ఎందుకంటే ఫ్యామిలీతో పోతే వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది, అక్కడ ఫ్రీ ఉంటుంది ప్లస్ టూ వరకు. వాళ్ళ వైఫ్ కూడా పార్ట్ టైం ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఇన్ పర్సన్స్ కొంతమందికి ఏజ్ ఎక్కువ అయిపోతుంది, ఆల్మోస్ట్ 47 అయిపోతుంది, బట్ వాళ్ళ వైఫ్ ఏజెస్ అనేది తక్కువ ఉంటాయి, ఒక 40 or 35 ఉంటాయి. వాళ్ళ త్రూ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళ సైడ్ నుంచి అప్లై చేసి వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. పిల్లలది తీసుకుపోవచ్చు, పేరెంట్స్ని 3 months తర్వాత పిలుచుకోవచ్చు, అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా స్టూడెంట్ వీసా పైన పోతే కూడా వాళ్ళకి పిఆర్ అవడానికి ఈజీగా ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తి అంటే స్టూడెంట్ కావచ్చు లేదంటే జాబ్ సీకర్ కావచ్చు, ఎక్సెలెంట్ సంప్రదించిన తర్వాత ఈ ప్రాసెస్ దగ్గర నుంచి అతని పాస్పోర్ట్ లేదంటే ఇంకా ఇతర ప్రాసెస్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి స్టేబుల్ అయ్యేంత వరకు కూడా ఎలా ఉంటుందండి మీ గైడెన్స్ టోటల్? అంటే పర్టికులర్ తన ఏవైతే ప్రొఫైల్ మన దగ్గర వస్తుందో, స్టూడెంట్ వీసా కానివ్వండి పిఆర్కి కానివ్వండి, ఒక పర్సన్ అనేది అసైన్ చేస్తాం, దానికి కేస్ ఆఫీసర్ అంటాం. ఓకే, ఆ కేస్ ఆఫీసర్ పర్టికులర్ తనకు పిఆర్ వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈవెన్ స్టూడెంట్ వీసా కూడా ప్రాసెస్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ప్రొఫైల్కి వీసా వచ్చే వరకు, వాళ్ళకి ఏదైతే స్టూడెంట్ వీసా వచ్చే వరకు మొత్తం గైడెన్స్, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు గైడెన్స్ ఉంటుంది. ఎక్కడ హెల్ప్ చేయాలో, ఏ డాక్యుమెంటేషన్లో హెల్ప్ కావాలన్నా కానివ్వండి, లేదంటే వాళ్ళ ఎక్కడైతే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు లో అవుతున్నారో అక్కడ వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రకారం ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఐఎల్స్లో కానివ్వండి, సజెషన్ తర్వాతనే ప్రాసెస్ చేస్తాం, ఎందుకంటే 1 month కాంటాక్ట్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ప్రొఫైల్ అనేది డాక్యుమెంటేషన్ ఎవ్రీ అప్డేట్ ఉంటుంది, ఏ కంట్రీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళ ప్రొఫైల్ అనేది ఫాలోఅప్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఫాలోఅప్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్, స్టూడెంట్ వీసాలో కానివ్వండి యాజ్ వెల్ యాజ్ లేదంటే పిఆర్లో కానివ్వండి, ఫాలో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫాలోఅప్ అనేది మా సైడ్ నుంచి, నేను ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి అయితే 100% షోర్టీ నేను ఇవ్వగలుగుతాను అది. ఓకే, అంటే వెళ్తున్న వ్యక్తికి కావచ్చు పంపించాల్సిన ఇంట్లో, మీరు ఒకవేళ పిఆర్ వీసా వచ్చినా స్టూడెంట్ వీసా వచ్చినా తర్వాత కూడా కంట్రీకి మీరు రీచ్ అయిన తర్వాత కూడా మా గైడెన్స్ అనేది మీకు 100% జరుగుతుంది అక్కడ కూడా. వెల్ సార్, వరంగల్ నుంచి రాహుల్ గారు లైన్ ఉన్నారు, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. ఇది మాది ఫార్మ్ డీ కంప్లీటెడ్ అయిందండి. ఓకే, మా ఫార్మ్ డీకి మన హెల్త్ కేర్ సెక్టర్ సైడ్ మన స్కోప్ ఎలా ఉంది అని కనుక్కుందామని కాల్ చేసామండి. ఓకే, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? ఫార్మ్ డీ అయిపోయి 1 year. ఏంటంటే మన హాస్పిటల్ సెక్టర్లో యాజ్ ఏ హెల్త్ కేర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాం. ఎన్ని ఇయర్స్ చేశారు? ఇప్పుడు 1 year అండి. 1 year అయిందా? ఇంటర్న్షిప్ నుండి ఇప్పుడు 18 months ఫ్రమ్ ద పాస్ట్ అవుట్ నుండి ఇప్పుడు 1 year. ఓకే, మీరు ఏ కంట్రీకి అప్లై చేయాలి అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి కెనడా అండి, సెకండ్ యుఎస్. ఓకే, బట్ బెస్ట్ అనేది కెనడాకి మీరు అప్లై చేయాలండి. ఒకసారి మీరు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తే మనకి మీ ఎలిజిబిలిటీ తెలుస్తుంది, దాని ప్రకారంగా మనం ప్రాసెస్ మూవ్ చేయొచ్చు అండి. ఓకేనండి, ఇందాకటి నుంచి మీరు టోటల్గా అన్ని బ్రీఫ్గా చెప్పారు. మరి పర్టికులర్గా పేరెంట్స్ అంటే గర్ల్ స్టూడెంట్స్కి సంబంధించి పంపించాలనుకుంటే సెక్యూరిటీ ఆప్షన్ కింద కెనడా ఎలాంటి స్కోప్తో ఉంది, ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందండి అక్కడ? కెనడా అనేది ఫ్రెండ్లీ కంట్రీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఓకే, ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్ కంట్రీ అది. ఓకే, ఇంకా కల్చర్ ఆల్మోస్ట్ ఇండియన్సే మనది ఎక్కువ ఉంటారు అక్కడ, ఆల్మోస్ట్ 60% ఇండియన్సే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మా సైడ్ నుంచి కూడా ఫాలోఅప్ జరుగుతుంది, అందుకనే కన్సల్టెన్సీ కూడా టొరాంటోలో పెట్టామండి, ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు రీచ్ కావచ్చు అని. ఈవెన్ వాళ్ళ కేసు ఆఫీసర్ కానివ్వండి ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాన్స్ అయి ఉంటాడు. ఏం ప్రాబ్లం ఇప్పుడు అమ్మాయిలైనా కానివ్వండి అబ్బాయిలైనా కానీ ఎవరైనా వెళ్తున్నారండి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2000 స్టూడెంట్స్ వెళ్తారు కెనడాకి. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులో చేసేసి వెళ్తారు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి భయాలు అయితే ఏం లేవు కెనడాకి స్పెషల్లీ.
ఓకే మీకున్న బ్రాంచ్ ఆఫీస్ చెప్తూనే లొకేట్ చేస్తూనే అదేవిధంగా ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలనుకునే విద్యార్థులు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఎలాంటి డాక్యుమెంటేషన్స్తో మిమ్మల్ని సంప్రదించాలంటారు ఫస్ట్ ప్రొఫైల్ వాళ్ళ ప్రొఫైల్ జస్ట్ ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ ఉంటే సరిపోతుంది ఇవన్నీ వాళ్ళది వాళ్ళు ఏ కోర్స్ చేశారు వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఓకే వాళ్ళు ఏ కంట్రీకి అప్లై చేయాలి అనుకుంటున్నారు జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది మనకు ఓకే దానిపైనే మనం ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ పంపిస్తాం ఇలా ఉంది ఈ కంట్రీకి ఉంది ఈ కంట్రీకి మీరు పిఆర్ అప్లై చేయొచ్చు ఈ కంట్రీకి మీరు స్టూడెంట్కి అప్లై చేయొచ్చు అని ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి టోటల్గా హోప్ క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అదర్వైజ్ నో ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉన్నాయి తెలియకుండా ఇలాంటి వాళ్ళ కెరియర్ ఏముంది తెలియకుండా వి విల్ బ్లైండ్లీగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేయలేము ఓకే ఆపర్చునిటీస్ అందరికీ ఉంటాయి బట్ త్వరపడే వారికి కొన్ని లక్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి మీరు ఎంత ఫాస్ట్గా మీరు అప్లై చేస్తే ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో కెనడాలో అప్లై చేయొచ్చు అండి ఓకే మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేస్తే మీకు అంత బెస్ట్ ఛాన్సెస్ ఉంటుంది వీసా రావడానికి ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్వ్యూకి వెళ్తాం పొజిషన్ ఒకటి ఉంది 10 మంది ఉంటారు బట్ ఎలా ఉంటుంది అది రిక్వైర్మెంట్ హ్యూజ్ అయిపోతుంది కాంపిటీషన్ ఎస్ కాంపిటీషన్ అయిపోతుంది మీరు ఎంత ఫాస్ట్గా మీరు అప్లై చేస్తే అంత బెటర్ ఛాన్సెస్ మీకు ఉంటాయి వెల్ థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ స్టడీ గైడ్ కీప్ వాచింగ్ టీ న్యూస్